జగత్ గారి గుట్ట ఎస్ఐ గారితో మాట్లాడింది మీరేనండి ఒకసారి? రాజమండ్రిలోని క్రైమ్ అయింది కదా, చోట అడగి తీసుకొచ్చినట్లున్నారు. ఏంటి సార్ ఇష్యూ అది? అది ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసు. అయితే చోటు వాళ్ళకి ఒక లవర్ ఉంది ఇక్కడ. ఆ లవర్ వాళ్ళ అన్న దివేష్ అని చెప్పేసి వాళ్ళన్న, వాళ్ళ అన్నకు వీళ్ళకి మొదలు క్లాసెస్ ఉండి వాళ్ళ అన్న నేను ఎరికియాలని చెప్పేసి వాళ్ళ కార్ లో గాంజా పెట్టి వాళ్ళు ఇరికియాలని చెప్పి ప్రయత్నం చేసారు. వీళ్ళు ఇరుకున్నారు. తర్వాత వచ్చేసి చోటు నేను చేయలేదు అది అని చెప్పి అన్నాడు. బట్ ఏంటంటే ఈ జాకీ అని ఉన్నాడు, చోటు వాళ్ళ ఫ్రెండ్ వన్ ఫ్రెండ్ త్రూ అంతా చేంజ్ ఒక 5-7-8 మెంబర్స్ అందులో. వ్యాపారం చేస్తూ దొరికారండి? లేదు, వ్యాపారం లేదు. ఈ జస్ట్ ఈ పర్సనల్ ఇష్యూలనేవి జరిగింది అంటే, జస్ట్ వాళ్ళు ఏదో అంటే ఇట్లా పెట్టేసి చేస్తే వన్ మీద కేసు అయ్యి జైలు పోతాడు అని ఇంటెన్షన్ తో రివెంజ్ అంతే. దానికి ఏంటంటే వీళ్ళు వేరే ఏదైనా ఐటమ్ వాడుకున్నా బాగుండు కానీ గాంజా ఏమి వాడుకున్నారు, అట్లా అది సివియర్ అయిపోయింది. ఓకే సార్, ఇష్యూ అంతా అదే. కాబట్టి వీళ్ళు సప్లై చేసేవాళ్ళు కాదు, స్మగ్లింగ్ చేసేవాళ్ళు కాదు. ఇతను చోటు అంటే ఈ వ్యక్తి ఎవడో మీకు తెలుసు, గాంజాయి వ్యాపారానికి బిగ్ బాస్. ఇక్కడ జరుగుతున్న గంజాయి వ్యాపారాలకు అన్నిటికీ కూడా అధిపతి ఇతను. చోటు ఇంకొక మిత్రుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు. కోవిడ్ టైంలో కూడా అసలు మాస్క్లు వేసుకొని మరి కూడా బాగా కార్యక్రమాలు చేసుకున్నారు, వైసీపీ కార్యక్రమాలు. మీరు ఎస్ఐ గారు చెప్పిన మాటలు విన్నున్నారు కదా, చోటు చోటు ఒక ప్రేయసి, ప్రేయసి వాళ్ళ అన్నయ్య, చోటు స్నేహితులు, నలుగురి మీద నడిచింది. చోటు చోటు ప్రేయసి చోటు అన్నయ్య చోటు స్నేహితులు. చోటు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి అన్నయ్యకి చోటుకి పడతల, వాళ్ళ అన్నయ్యకి ధమ్కీ ఇవ్వాలి. ఇప్పుడు చోటు తెలంగాణ కాబట్టి ధమ్కీ ఇవ్వడానికి ఉన్నారు కదా స్నేహితులు, మేరా బాయ్ దోస్త్ అనేసరికి వచ్చేసారు ఒక 6. అరే ఇలాగా మన బావకి ధమ్కీ ఇవ్వాలరా అన్నాడు. ధమ్కీ ఎలా ఇద్దామన్నా అంటే, ఇప్పుడు గంజాయి కేసులు అన్నది జరిగితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ కలిపి ఒక 3,000 రూపాయలు గంజాయిని ఎక్కడో సేకరించి తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్లో కూడా రాసి ఉంది. సరిగ్గా దేవేష్ అతను కారులో పెట్టారు. తెంగరదోలు సీసీ కెమెరాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని చూసుకోవాలి కదా. సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనబడ్డారు వీళ్ళందరూ వెళ్ళి ఆ కారులో పెడుతున్నట్టు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకొక తెంగరదనం ఏంటంటే, వీళ్ళు కారులో పెట్టి పోలీసులు ఫోన్ చేసి, సార్ దేవేష్ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు వెళ్ళి పట్టుకోండి సార్ అన్నారు. వీళ్ళు సీసీ ఫుటేజ్ ఎదిగితే వీళ్ళు దొరికారు. ఒకటి, స్నేహితుడి కోసం వెళ్ళిన వాళ్ళు ఒకడు జాకీ అని ఏదైతే చూపించాడో భరతరామ్, టీడీపీ కార్యకర్త, నేను ఒప్పుకుంటున్నా. అతను ఎందుకు వెళ్ళాడు, స్నేహితుడి కోసం వెళ్ళాడు. ఎస్ఐ గారు చెప్పిన మాటలో మీరు విన్నారు, అతను గంజాయి వ్యాపారం చేసేవాడు కాదు, స్మగ్లర్ కాదు, స్నేహం కోసం తెలియని తనంతో వెళ్ళి అందరూ ఇరుక్కున్నారని ఎస్ఐ గారు చాలా స్పష్టంగా చెప్పారు. జరిగిన స్నేహం కోసం వెళ్ళినా, ఒక మంచి కోసం వెళ్ళినా, జరిగిన అంశం చెడుది కాబట్టి, మా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి నేను సస్పెండ్ చేసావా? జాకీని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు భరతరామ్ నేను అడుగుతున్నా, బాబు ద్వారం విక్రమ్ రెడ్డి 300 కేజీలు గంజాయితో దొరికాడు, నీతో ఫోటోలు ఉంటాయి, నీతో సైకిల్ తొక్కుతాడు, వైవి సుబ్బారెడ్డి గారితో ఫోటోలు దిగుతాడు, నువ్వు ఉంటావు, మిథున్ రెడ్డి గారితో ఫోటోలు దిగుతాడు, నువ్వు ఉంటావు, కానీ నోరు మెదపోవు. ఎందుకంటే ఈ వ్యవస్థ అన్నిటికీ బిగ్ బాస్,
గంజాయి వ్యాపారం బిగ్ బాస్ మార్గాని భరత్. ఇంకోటి కూడా అడుగుతున్నా, తలవారులు తిప్పుకుంటూ రాత్రిపూట్లు కత్తిలతోటి వీర విహారం చేస్తూ పొడిచేసిన వాళ్ళకి నువ్వు యువజన విభాగం ఇచ్చావు. మొన్న నీ వార్డ్ ఇన్ఛార్జ్ని నా జోలికి రావద్దండి పొడిచేస్తానండి అని అన్నాడు. నా జోలికి రావద్దండి పొడిచేస్తానండి అన్నాడు. ఆడియో క్లిప్ వినిపించా. ఇప్పటి వరకు నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే, నీ పార్టీ వాళ్ళు ఒకటి, బయట వాళ్ళు ఒకటా? నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎంత రౌడీజం చేసినా పట్టించుకోవా? నీ మహిళా నాయకులకి, ఆ మహిళా నాయకులు పక్కన పెడితే ఓ మహిళని పొడిచేస్తానన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవా? మరి ఏ మొహం పెట్టుకొని రాజమండ్రిలో వెళ్ళి నువ్వు మహిళలను ఓట్లు అడుగుతున్నావు చేస్తున్నాడట? వైసీపీ నాయకురాలట ఆవిడ. ఆ పాప నన్ను లవ్ చేయొద్దు అని చెప్పిందట, భయపడ్డాదట, నానొచ్చేదో అన్నాడట. 100 మంది మూకమ్మడిగా ఇంటి మీదకి వెళ్ళిపోయి కొడేస్తున్నారు, వీడియో వచ్చింది, కాల్తో మీకు పంపిస్తాం వీడియో. అంటే ఏంటి రౌడీజం? మీరు చెప్తే ఇంకా అది జరిగిపోవాల్సిందేనా? నాకు నిజాయితీ ఉంది, రాజకీయంగా నాకు కొన్ని విలువలు ఉన్నాయి. తప్పు చేశాడు అని తేలింది, ఆ తప్పు కారణం ఏదైనా కానివ్వండి, స్నేహం కానీ ఇంకేదైనా కానివ్వండి, నేను సస్పెండ్ చేయించా. నువ్వు ఏం చేసావు? నువ్వు ఏం సందేశం ఇవ్వబోతున్నావు? ప్రజలకు ఏం చెప్తావు? భరత్రామ్ నిన్నే సూటుగా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. అలాగే చెప్తా ఉన్నా, వాలంటీర్లు అన్న వాళ్ళు విధి నిర్వహణలో ఉండకూడదని తెలిసినా కూడా నువ్వు మీటింగులు పెడుతున్నావు అంటే నువ్వు ఎంత బరి తెగించావు? ఓటమి భయంతో ఎంత బరి తెగిస్తున్నావు? వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నావు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నావు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు.